హలో, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతమంతో పాటు స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్ర చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో ప్రస్తుతం మనం సుకేతన అనే వెంచర్ లో ఉన్నాము. ఈ వెంచర్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు బాగున్నారు. ఎప్పుడు కనపడుతూ ఉంటారు, వినపడుతూ ఉంటారు. ఆల్ హల్చల్ సార్ చెప్పండి. సుకేతన వెంచర్ లో ఉన్నాము ఆల్రెడీ. ఈ వెంచర్ కి సంబంధించి చూడటం జరిగింది. లోపలికి వచ్చినప్పుడు డెవలప్మెంట్ వైజ్ ఎలా ఉంది? 1 ఇయర్ బ్యాక్ లాంచ్ చేసినటువంటి ఈ వెంచర్ అనేతి కాలంలోనే ఇంత డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ చేసుకుంది. ఒక్కసారి మీరు కూడా చెప్పండి, ఏంటి ఎట్లా ఈ వెంచర్ ఇంత ఫాస్ట్ గా డెవలప్ చేశారు? సుకేతన అనేది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ డెవలప్ చేసిన థర్డ్ వెంచర్. యాక్చువల్ గా మేము వెంచర్స్ వేసే పద్ధతి ఏంటంటే, కస్టమర్స్ కి అతి తక్కువ ధరలో మంచి అప్రూవ్డ్ లేఅవుట్ లో ప్రాపర్టీస్ ఇవ్వటం, దాంతో పాటు మా వెంచర్ లో శ్రీగంధం చెట్లు లేకపోతే మరో చెట్లు పెట్టి కొంత అదనపు ఆదాయం కూడా ఇవ్వటం అనే పద్ధతిలో ఈ వెంచర్లు వేయడం మొదలు పెట్టాం. మొదటి 2 వెంచర్లు అలాగే వేసాం. అయితే మేము ఇచ్చిన అద్భుతమైన డెవలప్మెంట్స్ తో ఏమవుతుందంటే, కస్టమర్స్ ఇల్లు కట్టుకుందామని ఆశిస్తున్నారు. ఇల్లు కట్టుకుందామని ఆశిస్తే ఆల్రెడీ శాండల్వుడ్ ఇంకో చెట్లు పెడితే ఇల్లు కట్టుకోవడం కష్టం అవుతుంది. ఎలాగో ఇది రెసిడెన్షియల్ అప్రూవ్డ్ వెంచర్సేను కాబట్టి ఈ సుకేత్రాన్ని మాత్రం ఓన్లీ హౌస్లు కట్టుకోవడానికి ప్లాన్ చేసామన్నమాట. మా దగ్గర పద్ధతి ఏంటంటే, ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ కింద పెట్టే వాటిల్లో ఖచ్చితంగా మామిడి చెట్లు పెడతాం. ఈ మామిడి చెట్లు ఒకటి అన్నం కోసం ఒక చెట్టు, ఒకటి మామిడి చెట్టు, ఇట్లా ఆల్టర్నేట్ గా పెడతాం అనమాట. ప్రతి ప్లాట్ కొనుక్కున్న ఓనర్ కి మినిమం ఒక మామిడి చెట్టు అయినా ఒకరికి వచ్చేటట్టు. అలాగే ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ కాబట్టి వాళ్ళకి ఇందులో ఆ మామిడి చెట్లు కూడా ఎవరు బయట వాళ్ళు వచ్చి కోసుకెళ్తారో మరొకటి ఉండదు. మెయింటెనెన్స్ ఉంటుంది. 5 ఇయర్స్ పాటు ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తాం. తర్వాత మినిమం ఛార్జ్ తో మెయింటైన్ చేసే పద్ధతి. పైగా ఇప్పుడు లేటెస్ట్ గా ఏం పెట్టామంటే, ఇక్కడ ఇంత అద్భుతంగా వెంచర్ డెవలప్ చేసిన తర్వాత కొంతమంది కస్టమర్స్ ఏం ఆశపడుతున్నారంటే, మేము వీకెండ్స్ కో అలా వచ్చి ఉండడానికి మాకు అవకాశం ఉంటే బాగుంటుంది అన్నారు. మా ప్రతి వెంచర్ లో కూడా మేము ఒక రిసార్ట్ గెస్ట్ హౌస్ ఇలాంటి ప్లాన్ చేసాం. ఈ సుకేతనలో కూడా గెస్ట్ హౌస్ ప్లాన్ చేసాం. ఈ ప్రిమిసెస్ అంతా కూడా ఈ రిసార్ట్ ఏరియా అన్నమాట. ఇది వెంచర్ కి అదనంగా ఉంటుంది, అడిషనల్ గా అనమాట. అంటే పార్క్ ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ అవుతుంది, దానికి కాకుండా ఒక రిసార్ట్ ఏరియా కూడా ఉంది. ఇందులో 3 పార్కులు ఉన్నాయి. ఆ 3 పార్కులు ఎక్స్టెన్షన్ లో 2 పార్కులు, 5 పార్కులు కాకుండా రిసార్ట్ ఏరియా అనేది అదనం అనమాట. ఈ రిసార్ట్ ఏరియా ఏంటంటే, ఇదంతా ఈ బ్యూటిఫుల్ గా డెవలప్ చేయటం, కస్టమర్స్ వస్తే ఆతిథ్యం ఇవ్వటం, దీనికోసం సపోర్ట్ గా పెట్టాం. ఇందులో ఏంటంటే, కస్టమర్స్ కొనుక్కున్న వాళ్ళు మద్యపానం ధూమపానం అలౌ చేయం. కస్టమర్స్ ని అలౌ చేస్తాం, మద్యపానం ధూమపానం అలౌ చేయం. కొంతమంది ఏంటంటే, ఇక్కడ రిసార్ట్ లో మీరు బిల్డింగ్ కట్టించినా మరొకటైనా మాకంటూ ప్రైవసీ కావాలి, మాకు ప్రైవేట్ స్పేస్ కావాలనుకునే వాళ్ళ కోసం అందులో ఒక కస్టమర్ వాళ్లే సొంతానికి కట్టించుకున్నారు, ఒక హౌస్ కట్టించుకున్నారు వీకెండ్ హోమ్ అని. అంటే మన కంటైనర్స్ ఉంటాయి కదా అంటే, బయట రెడీమేడ్ ప్రీ ప్యాక్ బ్రికేటెడ్ హౌస్, దాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద ప్లాట్ఫామ్ కట్టి దాని మీద పెట్టే పద్ధతి అనమాట. దీనిలో నేనేం ఆలోచించానంటే, ఓకే కొనుక్కునే కస్టమర్స్ కూడా కొంతమందికి మనం ఫ్రీగా ఇస్తే గనక ప్లాట్ ధరలోనే దాన్ని అడ్జస్ట్ చేసి ఇస్తే. ఎలా సార్ అది సాధ్యపడింది? అదే నేను ఒకసారి చదివినప్పుడు ఆశ్చర్యపోయినటువంటి అంశం. అవునండి, డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్స్ కి ఫ్రీ వీకెండ్ హోమ్స్ అనగానే ఆశ్చర్యపడిపోయింది. ఏంటి ఒకసారి దాని గురించి చెప్పండి సార్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఫ్రీ వీకెండ్ హోమ్ అంటే లాటరీ తీసి కొంతమందికి ఇస్తారేమో అనుకుంటారు. అలాంటి పద్ధతి ఏం లేదు. లాట్ కొనుక్కున్న ప్రతి వాళ్ళకి కూడా వీకెండ్ హోమ్ ఇస్తాం. అయితే ఈ వీకెండ్ హోమ్ అనేది 267 స్క్వేర్ యార్డ్స్ నుంచి, అంటే 23 లాక్స్ మేము ఇప్పుడు అమ్ముతున్న ధర, 23 లాక్స్ లో వీకెండ్ హోమ్ కూడా ఇస్తున్నాం. 23-22 లాక్స్ ఉంటుంది. దానిలో వీకెండ్ హోమ్ ఇస్తాం. ఒకవేళ వీకెండ్ హోమ్ వద్దనుకుంటే 2.5 లాక్ డిడక్ట్ చేస్తాం, అది కూడా ఉందన్నమాట, తగ్గిస్తాం అనమాట. అయితే ఈ వీకెండ్ హోమ్ అనేది ఒక ప్లాట్ఫామ్ మీద బేస్మెంట్ కట్టి దాని మీద ఇది వస్తుంది. దీనిలో బెడ్రూమ్ వాష్రూమ్, అంటే చిన్నదైతేనేమో బెడ్రూమ్ వాష్రూమ్ కలిసి ఉంటాయి, వాష్రూమ్ అంటే అటాచ్డ్ ఉంటుంది. అలాగే బెడ్రూమ్ కిచెన్ ఉండదు సపరేట్ గా, ఓన్లీ బెడ్రూమ్ ఉంటుంది, దానికి ఇది ఉంటుంది అనమాట. ఇలా కాకుండా కొంచెం పెద్ద ప్లాట్ లేకపోతే 2 ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి వచ్చేటప్పటికి కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే మేము అడ్వర్టైజ్మెంట్ లో చూపించే సైజ్ వస్తుంది, చిన్న హాల్ అని. హాల్, బెడ్రూమ్, కిచెన్ ఇవన్నీ వస్తాయి అనమాట. అది మనకి అనుకుంటాం కానీ ఇది చిన్నది ఎలా ఉంటుందని, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా అంటే చాలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మన హైదరాబాద్ లో మన ఇంట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవునండి, మీకు మీరు తర్వాత చూడొచ్చు. ఆల్రెడీ మోడల్ గా మోడల్ హౌస్ లో పెట్టాం. అందులో ఇక్కడ ఏంటంటే, స్కూల్ ల్యాండ్ ఉంటదండి. మనం పెద్ద వెంచర్స్ చేస్తే స్కూల్ కొంత ల్యాండ్ వదలాలి. అలాగే మేము కూడా స్కూల్ కి ల్యాండ్ వదిలాం. ఆ ల్యాండ్ వదిలింది కూడా ఇప్పుడు ఇక్కడ స్కూల్ కట్టడానికి కొంచెం సమయం పడుతుందనే ఉద్దేశంతో దానిలో శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ పెట్టి డెవలప్ చేసి చుట్టూ రాతి గోడ కట్టి పెద్ద గేట్ పెట్టి అక్కడ ఈ వీకెండ్ హోమ్ ఒకటి ఫిక్స్ చేసాం అనమాట. అంటే దాన్ని ఎవరైనా కొనుక్కుంటే అది హార్డ్లీ 2,200 ఎంత పడుతుంది గజం. మేము పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ మైనస్ చేస్తే 1,400 ఎంత పడుతుంది గజం. అంత తక్కువ ధరకి ఇక్కడ అప్రూవ్డ్ లేఅవుట్ లో ప్రాపర్టీ అనమాట. దీన్ని కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే, అది ఇంచుమించుగా 1.99 క్రోర్స్ అవుతుంది.
అది కొనుక్కుంటే దానిలో శ్రీగంధం చెట్ల మీద మెయింటైన్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించింది కూడా వస్తుంది, ఆదాయం అంతా వస్తుంది 100% వాళ్ళకే, 50% వాళ్ళకే. మొదట 3 ఇయర్స్ ఫ్రీగా మెయింటైన్ చేస్తాం, తర్వాత వాళ్ళు వాచ్మెన్ పెట్టుకుంటే మిగతా మెయింటెనెన్స్ అది నడిచిపోతుంది అనమాట. ఇలాంటి అంటే కస్టమర్ నేను ఎప్పుడు కూడా పబ్లిక్ లో ఉంటాను వాళ్ళతో, అంటే వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా బాగా ఆప్యాయంగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు కాబట్టి నాకు బాగా బాధ్యత ఎక్కువ. ఎందుకంటే నేను కంపెనీ ఎండీని నేను ప్రమోట్ చేశాను, నేను మొదట రావడమే ఇదంతా కూడా ఓన్ గా కొన్న ల్యాండ్స్, ఇవన్నీ కూడా ఓన్ ల్యాండ్స్ అయినా కానీ అమ్మడం మొదలు పెట్టిన తర్వాత ఏంటంటే రోజు వాళ్ళు టీవీలోనో లేకపోతే రేడియోలో వినడం వల్ల ఆ మంచి చంద్రశేఖరే కదా అని ఒక ఫీల్ తో వస్తారు, కనెక్ట్ అయి ఉన్నారు, కనెక్ట్ అవుతారు. వచ్చిన వాళ్ళకి ఏంటంటే నేను తక్కువ ధరలో ఇవ్వకపోయినా నేను బెస్ట్ క్వాలిటీ ఇవ్వకపోయినా వాళ్ళు హర్ట్ అవుతారు, ఏంటంటే చంద్రశేఖర్ నమ్మేం ఇక్కడ దాకా వస్తే అంత ఘనం లేదంటే బాగోదు అనమాట. అందుకని ఏంటంటే వాళ్ళు ఏ పాయింట్ లో టెస్ట్ చేసుకున్నా ధర విషయంలో అయినా క్వాలిటీ విషయంలో అయినా సరే చాలా చాలా బాధ్యతగా ఫీల్ అయ్యి చాలా అద్భుతంగా ఇవ్వాలి, వీళ్ళకి ఏదైనా నేను ఇచ్చానంటే అది బెస్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో అన్ని డెవలప్మెంట్స్ అలా ఉంటాయి. నేను సాధారణంగా ఎవరిని కొనమని కూడా చెప్పను, ఒకసారి విజిట్ చేసి చూడండి కంపేర్ చేసుకోమని చెప్తాను. ఎవరు వచ్చి ఎక్కడ చూసినా ఎన్ని వెంచర్లు చూసినా ఇంత డెవలప్మెంట్ గానీ ఉండదు. ఈ డెవలప్మెంట్ విషయాన్ని గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఆల్రెడీ అయిపోయి ఇళ్ళు వచ్చేసినప్పుడు కూడా ఇంత డెవలప్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయం. సో ఆల్రెడీ ఇంత డెవలప్ చేస్తూ మొత్తం ఇది 50 ఏకర్స్ లో ఉన్నటువంటి ఒక వెంచర్, ఒకసారి ఏ సైజెస్ లో ప్లాట్స్ అనేవి అవైలబుల్? 267 స్క్వేర్ యార్డ్స్, అంతకన్నా పెద్ద ప్లాట్లు ఉన్నాయండి. కొన్ని ప్లాట్లు ఏంటంటే చిన్న 155 గజాలు అట్లా ఉన్నాయి, 12 లాక్స్ నుంచి అలా అవైలబుల్ ఉంటది. మరి 12 లాక్స్ ప్లాట్ కి అయితే ఈ వీకెండ్ హోమ్ ఉండదు, 267 స్క్వేర్ యార్డ్స్ నుంచి వీకెండ్ హోమ్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మెయిన్ మా దగ్గర ఉన్న వెంచర్స్ అన్నిట్లో కూడా కామన్ గా కాంపౌండ్ వాల్ ఉంటుంది, అలాగే సెక్యూరిటీ ఉంటుంది 24/7, సోలార్ లైట్స్ పెట్టి అందులో సీసీ కెమెరాలు పహారా ఉంటుంది, సెక్యూరిటీకి అదనం అనమాట, మన మాన్యువల్ సెక్యూరిటీకి ఇది అడిషనల్ గా అనమాట. అంటే కస్టమర్ ఒకవేళ ప్రాపర్టీ కొనుక్కున్నారంటే వాళ్ళు ఏ టైంలో వచ్చినా కానీ సేఫ్ గా రావడం, ఉండడానికి వెళ్ళడానికి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ వెంచర్ పర్టికులర్ గా. ఈ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కూడా అయిపోతే వాళ్ళు ఏంటంటే వచ్చి ఫ్యామిలీతో ఉండటం, 1 or 2 డేస్ ఉండేళ్ళటం, ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి క్లబ్ హౌస్ మా దగ్గర, ఇంకో చోట కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు ఇందులో కొనుక్కున్నారు, వేరే చోట ఇప్పుడు మా కాటేజెస్ ఉన్నాయి వాళ్ళు అక్కడికి వెళ్తానని యాక్సెసిబిలిటీ ఉంటుంది, చాలా నామినల్ చార్జ్ చేస్తాం. కాకపోతే ఓన్లీ 1 కండిషన్, మా క్లబ్ హౌస్ గెస్ట్ హౌస్ ఎక్కడా కూడా మేము నో ఆల్కహాల్, స్మోకింగ్ డ్రింకింగ్ అలౌ చేయాలి. ఏంటంటే ఇది ప్యూర్ గా ఫ్యామిలీతో ఉండాలని, మోర్ ఎవర్ ఏంటంటే సిటీలో పొల్యూషన్ ఎక్కువ అండి, మీరు కంటిన్యూగా సిటీలో నెలల తరబడి ఉంటే డెఫినెట్ గా హెల్త్ దెబ్బతింటది. అలాంటప్పుడు ఏంటంటే 1 or 2 డేస్ ఇక్కడికి రావడం లేదా పల్లెటూరు లేదని వెళ్ళడం, ఎక్కడికి వచ్చేటట్టు అవుటింగ్ వెళ్ళటం, కొంచెం స్వచ్ఛమైన గాలి దగ్గరికి వెళ్తే ఏమంటే మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మనం ఎక్కడ ఊటీనో కొడైకెనాల్ ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, చాలా రీఛార్జ్ అవుతుంది, రీఛార్జ్ అవుతాం. సేమ్ అట్లాగే ఇప్పుడు అలా వెళ్ళలేకపోయినా కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చి ఉన్నారనుకోండి, ఇన్ని చెట్లు ఉంటాయి, ఇంత మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళు రీఛార్జ్ అవుతారు, హెల్త్ బాగుంటుంది, వెల్త్ కూడా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ కదా, కాబట్టి రైట్, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుంటే ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయండి? ప్రస్తుతం వీకెండ్ హోమ్స్ అనేది అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ప్రాపర్ ఇల్లు కట్టుకుని ఉండటం అనేది కస్టమర్స్ అయితే రెడీగా ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే 2 to 3 ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నాను, లేదు ఈవెన్ 6 మంత్స్ లోపలే స్టార్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కస్టమర్స్ కి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా మంది ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా, ఎందుకు కొంచెం మనకి ఇక్కడ బాగా ఫ్రీగా ఉంటుంది కదా మెయిన్, ఈ క్లబ్ హౌస్ లు ఈ రిసార్ట్ ఇదంతా అరేంజ్ చేసింది కూడా త్వరగా ఇల్లు కట్టుకోవాలనండి. వాళ్ళు త్వరగా ఇల్లు కట్టుకోవాలంటే ఇలాంటి ఆలంబన ఉంటే ఏంటంటే వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. రైట్, ఇల్లు కట్టుకుని ఉండాలి అని అంటే ఎంత దూరంలో ఉన్నాము, లేకపోతే చుట్టుపక్కల ఏమున్నాయన్న సందేహం ఖచ్చితంగా వస్తుంది. వాటి గురించి ఒకసారి, మనకు వచ్చినప్పుడు ఇది షాద్ నగర్ బస్ స్టాండ్ దగ్గర నుంచి 23 కిలోమీటర్స్ ఉంటుంది. షాద్ నగర్ లో మనం హైదరాబాద్ దొరికే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ రోజున మనకి షాద్ నగర్ లో లేని షాపింగ్ మాల్ కానీ లేకపోతే ఇంకోటి లేదు, హాస్పిటల్స్ కానీ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయి. ఇక్కడ ఇమీడియట్లీ అంటే పక్కన విలేజ్ ఉందండి, ఒక 2 విలేజెస్ మధ్యలో ఉంటుంది మన వెంచర్. ఈ 2 విలేజెస్ కాకుండా మండల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పుడు 5 కిలోమీటర్స్ లో కొందుర్గన్ ఉంది. వీటన్నిటిలో కూడా ఏంటంటే మనకి మినిమం బేసిక్ ఎమినిటీస్ ఫెసిలిటీస్ అన్ని దొరుకుతాయి. మీరు వచ్చేటప్పుడు చూసుంటారు ఏదైతే కొందుర్గ ఉందో, కొందుర్గ అనేది ఒక చిన్న పట్టణం అనమాట, అక్కడ దొరకని సదుపాయం అంటూ లేదు, హాస్పిటల్స్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ టేస్ట్ ఉన్న వాళ్ళు కట్టించుకొని ఉండండి, లేదు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ ఏరియా అంతా విపరీతంగా డెవలప్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఆల్రెడీ ఒకటి పెట్టి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశారు, చాలా ఫాస్ట్ గా కూడా డెవలప్ అయిపోతుంది, కన్స్ట్రక్షన్ అనేది జరిగిపోతుంది. ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని అనుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే
నిజాన్ని చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ లేదండి. కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీ రావడం, ఇంత ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏంటంటే దానికి వెళ్ళినట్టుగా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. వేరే కంపెనీలు ఉంటాయి పక్కనే, సీతారాం పూర్సెస్, చందన్ వెలిసెస్, ఇవన్నీ కూడా 30 నుంచి 45 మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఈవెన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా 1 hour 15 minutes అండి ఇక్కడ నుంచి, ఎయిర్పోర్ట్ 1 hour అండి. ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఒక మాట చెప్పానంటే అది ఖచ్చితంగా అలాగుంటేనే చెప్తాను, అదర్వైజ్ నేను చెప్పను, సాహసించను. రీజనల్ రింగ్ రోడ్డు కూడా మన దగ్గరగానే వస్తుంది, సౌత్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్డు. మోరేవర్ కొడంగల్ అనేది దీని దాటాక ఉంటుంది అనమాట, మన రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం. ఇన్ని అందుబాటులో ధరలు, ఇన్ని సౌకర్యాలు, ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్న చోట ప్రాపర్టీ దొరకడం అంటే మీరు ఊహించవచ్చు. తప్పకుండా. అయితే డెఫినెట్ గా ఇప్పుడు సౌత్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ డెఫినెట్ గా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, అప్రిసియేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇదివరతో కంపేర్ చేస్తే గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మార్పు అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఇది దాదాపు 6 years నుంచి ఉందండి. మీరు దాదాపు మీరు లేదు చాలా ఫాస్ట్ గా ఉందండి 6 years నుంచి. రెండోది మీరు గమనిస్తే హైదరాబాద్ లో చాలా ఏరియాల్లో విపరీతమైన భూమి ఉండి తర్వాత కొంచెం చప్పబట్టం అలా చూస్తారండి. ఈ ఏరియాకి అలాంటి లేదు. లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ రోజు కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతున్నాయి, ఈ రోజు కూడా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. బెంగళూరు హైవే అనేది ఇప్పుడు 6 lane చేస్తున్నారు. మీకు కన్నా ఆశ్రమం అనేది యోగా విలేజ్ వరల్డ్ వైడ్ గా పెద్దదన్నమాట. అలాగే చిన్నజీర స్వామి ఆశ్రమం ఆ పక్కన అవునండి. దాని బ్యాక్ సైడ్ గమనిస్తే మీకు మన మై హోమ్ గ్రూప్ దాని బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి దాదాపుగా 5000 acres సేకరించి పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ స్మార్ట్ సిటీ ప్లాన్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ సిటీ అంటే అది అసలు ఇక ఎంత పేరు ప్రతిష్టలు వస్తాయో. సరే కంపెనీ వాళ్ళు వేస్తారు, పెద్ద పెద్ద విల్లాస్ కడతారు, కానీ అది కాదు అక్కడ ఆ కంపెనీకి అంటే మై హోమ్ గ్రూప్ కే ఛాలెంజ్ అనమాట. అది కూడా రాబోతుంది ఇక్కడ. అలాగే డాక్టర్ కేఎల్ నారాయణ గారి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే భవిష్యత్తుకి దిక్సూచులు అనమాట. అవన్నీ వచ్చేటప్పటికి ఏరియా అనేది అసలు మనం కొనలేని పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు చాలా చాలా చవక ధరలో తక్కువ లిమిటెడ్ ఇన్వెంటరీ ఉంది కాబట్టి ఎవరైనా కొనదలుచుకున్న వాళ్ళు లాస్ట్ ధర విషయం కూడా చెప్పేస్తారా? ప్రస్తుతం ధర చెప్పానండి, ధర 8100 ఉన్నట్టుంది పర్ స్క్వేర్ యార్డ్. అందులో కూడా ఏంటంటే మళ్ళీ హౌస్ కూడా ఇన్క్లూడింగ్ అనమాట. అది వద్దనుకుంటే తగ్గితే 7200 అప్రాక్సిమేట్లీ వీళ్ళకి ప్రాపర్టీ దొరుకుతుంది పర్ స్క్వేర్ యార్డ్. అంటే 7200 రూపాయల్లో గజం ధరలో దొరికే ప్రాపర్టీ ఎక్కడ ఉంది? ఇది డిటిసిపి రెరా అప్రూవ్డ్ వెంచరు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దానికి అదనంగా పైగా ఇక్కడ రిసార్ట్ అనేది దానికి సపోర్ట్ గా పెట్టుకున్నాం మేము. వీటన్నిటితో ఏంటంటే కస్టమర్స్ కి వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. నాకు తెలిసి ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ ఎవరికి దొరకదు. డెఫినెట్లీ రైట్ సార్. ఇక రిసార్ట్ ఫెసిలిటీస్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. రిసార్ట్ అంటే ఇది వచ్చేటప్పుడు 2 acres ల్యాండ్ లో కన్స్ట్రక్ట్ చేసామండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ ప్లే ఏరియా, క్రికెట్ నెట్, షటిల్ కోర్టు, వెనకాల గజీబో చూసారు కదా, గజీబో ఇలాంటివి. ఇంకా రావాల్సినవి వచ్చేటప్పటికి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఒక్కటే పెండింగ్ ఉందండి, మిగతా అన్ని చేసేసాము. ఇది సెంటర్ లో ఉండటం వల్ల వెంచర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవడం, దీన్ని ఒక సోషల్ హబ్ లాగా చేసుకోవచ్చు. ముందు ముందు మా ప్లాన్ ఏంటంటే ఇందులో ఎవరైతే ప్రాపర్టీ తీసుకున్న మన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా, ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. మేమేంటంటే దీన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఇది నా పర్సనల్ ప్రాపర్టీ, దీన్ని కస్టమర్స్ ఫెసిలిటేట్ చేయడానికి. ఇది ఫ్రీ కాదు, కానీ దీని మీద ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దీన్ని రన్ చేయడానికి మెయింటెనెన్స్ మాత్రమే తీసుకుంటాం, కానీ వాళ్ళకి ఒక ఫెసిలిటీ అనమాట. ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఉండడానికి కానివ్వండి. చూడండి మీరు వచ్చారు, నేను వచ్చాను, ఇక్కడికి వస్తే మనం సిటీలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనందం వేరే ఉంటుంది అనమాట. అందుకని ఖచ్చితంగా వాళ్ళు ప్రాపర్టీ మా దగ్గర వెంచర్ లో కొనుక్కున్నా లేదా ఈ వెంచర్ లో కొనుక్కున్న వాళ్ళైతే పర్టికులర్ గా ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రైట్. ఇక ఈ ప్రాపర్టీ అమెనిటీస్ గురించి కూడా ఒకసారి చెప్పండి. ఇది డిటిసిపి రెరా అప్రూవ్డ్ వెంచర్ అండి. ఇందులో వచ్చేటప్పటికి బీటీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మేము ఇస్తాం. ఇవి కామన్ గా అందరూ ఇవ్వాలి. ఇవి కాకుండా మా దగ్గర చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఈ పార్కుల డెవలప్మెంట్ అద్భుతంగా చేస్తున్నాం. అలాగే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కానివ్వండి, ఎవెన్యూ ప్లాంటేషన్ కింద నేను చెప్పినట్టు మామిడి మొక్కలు పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక హ్యూమన్లీ థింక్ చేసి, అంటే నేను ప్రాపర్టీ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే నాకు ఎలాంటి నైబర్హుడ్ కావాలి, ఎలాంటి సదుపాయాలు కావాలి చూసి అవన్నీ ఇస్తున్నాం. కస్టమర్ల ఫ్రెండ్లీగా ఉంటాం, నేను ఎప్పుడు అందరితో కలివిడిగా ఉంటాను కాబట్టి వాళ్ళు వచ్చి ఏదన్నా కనుక సజెస్ట్ చేసినా కానీ నేను ఫ్రీగానే వీలైనంత వరకు వాటిని సమకూర్చి పెడుతున్నాను. కాబట్టి ఇది అది పైగా నేచురల్ గా కూడా ఇక్కడ 150 years old మ్యాంగో ట్రీ ఉంది, అక్కడ కొంచెం పర్సనల్ గా స్థలం ఉంచుకున్నాను. ఇదంతా చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. అయితే ఒకటే చిన్న మనం ఏంటంటే ఇందులో తక్కువ ప్లాట్స్ ఉన్నాయి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చి చూసి విజిట్ చేసి తీసుకోండి. తప్పకుండా. ఒక్క మాటలో సుకేతన గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారండి? రంగారెడ్డి జిల్లాలో డిటిసిపి రెరా అప్రూవల్ ఉన్న సుకేతనాలో ఇన్ని డెవలప్మెంట్స్ తో ఉన్న అతి తక్కువ ధరలో ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఇదే సరైన అవకాశం, చివరి అవకాశం. రైట్ అండి. చాలా బ్యూటిఫుల్ వెంచర్, ఆల్రెడీ చూస్తుంటేనే కన్నుల పండగగా అనిపిస్తుంది ఈ వెంచర్ డెఫినెట్ గా. మరి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేసి మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అండి.